సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి సంద్ర వెంకట వీరయ్య అన్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని సంద్ర ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల మద్దతు తమకే ఉందని, మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని అన్నారు. తాను గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని సంద్ర ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సంద్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయిపోయిన మనం ప్రస్తుతం చూడొచ్చు. కల్లూరులో సభ వేదికను మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే ప్రజెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట వీరయ్య గారు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కాబట్టి మాతో పాటు వారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించి ఎంతమంది జనం వస్తున్నారని అంచనా వేసుకుంటున్నారు? సుమారు 80,000 మంది పైన వచ్చే విధంగా మేము ప్లాన్ రూపొందించాం. భారీ ఎత్తున జన సమీకరణ 5 మండలాల సత్తుపల్లి మున్సిపాలిటీ నుంచి కావాల్సిన వాహనాలు ఎవరికి వాళ్ళు గ్రామాలను స్వచ్ఛందంగా పెట్టుకుంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా చేస్తున్నాం. వాళ్ళకి ఏమాత్రం లోటుపాటు లేకుండా పార్కింగ్ దగ్గర పట్ల పెట్టినాం. సభా ప్రాంగణంలో కూడా ఎండను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన ఏర్పాట్లు చేశాం. వారికి కావాల్సిన మినిమం నీడ్ ఏదైతే ఉందో ఏ లోటు కూడా లేకుండా ఈ సభ ఏర్పాటని పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం కూడా మొదలుపెట్టిన పరిస్థితి కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల పట్ల అపూర్వమైన స్పందన ఉంది. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు 15 ఏళ్ళుగా, ఈ పదవి ద్వారా ప్రజలకు ఏం చేశాం, ఈ పదవి ద్వారా ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాం, గ్రామాల్లో ఏ రకంగా తిరిగాం, వాళ్ళ ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక కుటుంబ సభ్యుడు లెక్క ఉన్నానా లేదనేది ప్రజల కళ్ళ ముందు ఉన్నది. ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఒక రౌండ్ పూర్తయింది. మా నాయకత్వం యావత్తు 100,000 కుటుంబాలని ఇంటింటికి మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇంటింటికి వెళ్ళి సందేశాన్ని అందజేశారు. అపూర్వమైన స్పందన లభిస్తున్నది. చేసే ప్రభుత్వం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా నా పని విధానం ప్రజలు తప్పనిసరిగా పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తున్నారు. 100కు 100% భారీ మేయర్తో సత్తుపల్లి నుంచి నన్ను గెలిపిస్తారు. మూడుసార్లు కూడా మీరు హ్యాట్రిక్ టీడీపీ నుంచి గెలిచిన పరిస్థితి కాబట్టి ఇది 4వసారి తలబడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, సో ఎలా ఉండబోతున్నారు అవకాశాలు ఇక్కడ? 100కు 100% గెలుపొందుతాం, దాంట్లో 2 ఆలోచన లేదు. కారణం ఏంటంటే సత్తుపల్లి నియోజకవర్గం కూడా ఇలా తెలంగాణ భావం, తెలంగాణలో అంతర్భాగమే. గతంలో ఉన్న పరిణామాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ రకమైన రాజకీయ పరిస్థితులు లేవు, పరిణామాలు లేవు. మరి నేను కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేయట్లేదని ప్రకటించిన తర్వాత దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా కేసీఆర్ గారి వెంట, కారుగుర్తు వెంట సత్తుపల్లి ప్రజలు కూడా ఉన్నారు. సత్తుపల్లి ప్రజలు ఒకటి కోరుకుంటున్నారు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి, నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్న కేటీఆర్ కూడా హామీ ఇచ్చాడు. రేపు సభ వేదిక మీద కేసీఆర్ ఏమైనా దీన్ని హామీ ఇవ్వబోతున్నాడు? ఎన్నికల నియమ నిబంధనలు ఉంటాయి. మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్నికల నియమ నిబంధనలు లేవు. తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిండంటే కేసీఆర్ గారిని సంప్రదించే చెప్పారు. ఆ రోజు దళిత బంధు ప్రకటించిన, సత్తుపల్లి జిల్లా ప్రకటించిన, ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడే కేటీఆర్ గారు ప్రకటించారు కాబట్టి కేసీఆర్ గారి మాటే కేటీఆర్ గారు చెప్పాడు, అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. సత్తుపల్లి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్గా మీరు నామినేషన్ ఎప్పుడు ఇస్తారు? సత్తుపల్లి ప్రజలకు 15 సంవత్సరాలుగా నా పని విధానం, 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి అభివృద్ధి వాళ్ళకి ముందుంది. మా నాయకత్వం కానీ మేము కానీ ఏ రకంగా అందుబాటులో ఉన్నాం, ప్రజలకు అవసరం కళ్ళ ముందు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తీర్పిస్తారు. వచ్చే నెల 9వ తారీఖున నా నామినేషన్ ప్రక్రియ ఉంది. అందరినీ కూడా మీ ద్వారా ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికీ మీ ప్రత్యర్థి ఎవరనేది కూడా ఇంకా క్యాండిడేట్ డిసైడ్ కాని పరిస్థితి కాబోతుంది, అంటే ఎలా ఉండబోతుంది కాంగ్రెస్? సార్, కాంగ్రెస్ ఎవరైనా అది వాళ్ళ అంతరంగిక విషయం. రేపు జరిగేది పార్టీల మధ్య తప్ప వ్యక్తుల మధ్య యుద్ధం కాదు. తప్పనిసరిగా పార్టీల మధ్య యుద్ధంలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారు సత్తుపల్లిలో. సో ఇక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా రేపు జరగనున్నట్టు సీఎం సభకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా 80,000 మంది వచ్చి ఈ సభకు వచ్చే విధంగా కూడా పూర్తిగా శామాన్యులు ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కాబట్టి ప్రత్యర్థి ఎవరైనా సరే సత్తుపల్లి నుంచి 4వసారి గెలుపు కూడా నాదే అని చెప్పేసి కూడా చంద్ర ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైర్స్తో నవీన్ ఐస్.